ఈ సందర్భంగా ఇంకొక మాట కూడా చెప్పాలి ఈ సందర్భంగా ఇంకొక మాట కూడా చెప్పాలి ఒక నిమిషం అమ్మా ఇంపార్టెంట్ పాయింట్ ప్లీజ్ పే అటెన్షన్ ఇన్నాళ్ళు బీజేపీ పార్టీ కేసీఆర్ గారు కలిసే ఉన్నారని తెలంగాణ ప్రజలకందరికీ అర్థమవుతుంది కేసీఆర్ గారి అవినీతి మీద ఒక్క యాక్షన్ కూడా తీసుకోని పార్టీ బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండి కూడా వాళ్ళు వాచ్ డాగ్స్ గా ఉండాల్సిన అవసరం ఉండి కూడా కేసీఆర్ గారి మీద ఆయన అవినీతి మీద ఒక్క యాక్షన్ కూడా తీసుకోని పార్టీ బీజేపీ పార్టీ కనుకనే వీళ్ళిద్దరూ తోడు దొంగలై ఉన్నారు వీళ్ళు కలిసే ఉన్నారు అని మేము ఆరోపిస్తున్నాం బీజేపీ పార్టీ మినిస్టర్లు వస్తారు కాళేశ్వరం ప్రాజెక్టుని కేసీఆర్ గారు ఒక ఏటీఎంలా వాడుకుంటున్నారు అని వాటర్ రిసోర్స్ మినిస్టరే అంటాడు నిర్మలా సీతారామన్ గారేమో అసలు దీని ఫైనాన్షియల్ వయబిలిటీ లేదని మాట్లాడతారు మొన్న అమిత్ షా గారు వచ్చి కేసీఆర్ గారుకి మించిన కరప్ట్ పాలిటీషియన్ రిచెస్ట్ పాలిటీషియన్ లేడు అని మొన్న ఎన్నికల్లో అమిత్ షా గారే స్వయంగా అన్నమాట ఇక మోడీ గారైతే కేసీఆర్ గారి గురించి ఆయన ఏ స్కీములు చేసినా అన్నీ స్కామ్లే అని తేల్చి చెప్పిన వ్యక్తి మోడీ గారు మరి మీరు అధికారంలో ఉండి మీరు వాచ్ డాగ్స్గా ఉండాల్సిన వాళ్ళు కాళేశ్వరం మీద మేము పోరాటం చేసి ఢిల్లీ వరకు వచ్చి కాగుకు సిబిఐకి ఎంక్వైరీలు చేయమని చెప్తే ఎందుకు ఏ యాక్షన్ తీసుకోలేదు బీజేపీ పార్టీ మోడీ గారు అని అడుగుతున్నాం మీరు కలిసి లేకపోతే లిక్కర్ స్కామ్ అయినా రియల్ ఎస్టేట్ స్కామ్లోనైనా కేసీఆర్ గారి సొంత కుటుంబం బిడ్డ కొడుకు అందరూ ఇన్వాల్వ్ అయ్యున్నా కేసీఆర్ స్వయంగా కాళేశ్వరంలో ఇన్వాల్వ్ అయ్యున్నా ఒక్క యాక్షన్ కూడా ఎందుకు తీసుకోలేదు అని అడుగుతున్నాం ఇప్పుడు ఎన్నికలు జరిగాయి రేపు రిజల్ట్స్ రాబోతున్నాయి ఈ ఎన్నికల్లో అసలు బీజేపీ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఏ సంబంధం లేకపోతే ఏ పొత్తులు లేకపోతే తెర వెనకాల మీరు ప్రజలను మోసం చేయకపోతే ఒక పార్టీ ఇంకొక పార్టీకి మద్దతు ఇవ్వకూడదు ఇది తెలంగాణ ప్రజలకు మీరు మీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాల్సిన సమయం అంతేకాదు ఇది ఈ రేపు ఎన్నికలు రిజల్ట్స్ డిక్లేర్ అయిన వెంటనే కేసీఆర్ గారు దీన్ని ప్రజల తీర్పుగా రెఫరాండంగా దీన్ని స్వీకరించాలి తప్ప మిగతా పార్టీ వాళ్లను కొనే ప్రయత్నం కూడా చేయకూడదు అని కేసీఆర్ను తెలంగాణ ప్రజలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు ఎందుకంటే కేసీఆర్ నైజమే కొనడం 2014 2018లో కేసీఆర్ గారు ఈ రెండు ఎన్నికలలో 45 మంది ప్రజాప్రతినిధులను కొనడం జరిగింది ఇది ఎక్కడైనా విన్నారా దేశ చరిత్రలోనే ఇంత ఘోరం ఎక్కడా జరిగిండదు అంటే తన పార్టీలో నుంచి గెలిచిన వాళ్ళని కాకుండా మిగతా పార్టీ వాళ్ళను కేసీఆర్ గారు రెండు ఎన్నికలు ఫేస్ చేస్తే 10 ఏళ్ల కాలంలో 2014 2018లో 45 మందిని గెలిచిన పీపుల్స్ రిప్రజెంటేటివ్స్ని కొనడం జరిగింది కేసీఆర్ గారు కేసీఆర్ కొన్న ఎమ్మెల్యేలు 40 మంది ఈ 10 ఏళ్లలో కేసీఆర్ గారు 40 మంది ఎమ్మెల్యేలను కొన్నాడు 4 ఎమ్మెల్సీలను కొన్నాడు 1 ఎంపీని కొన్నాడు డిఫెక్ట్ అయిన వాళ్ళది 2018లో కాంగ్రెస్ పార్టీ నుంచి 12 మందిని కొన్నాడు టీడీపీ పార్టీ నుంచి 2 ఇద్దరిని కొన్నాడు 2014లో టీడీపీ పార్టీ నుంచి 12 మందిని కాంగ్రెస్ పార్టీ నుంచి 7 మందిని వైసీపీ నుంచి 3 బీఎస్పీ నుంచి 2 సిపిఐ నుంచి 2 ఇలా మొత్తం కలిపితే కేసీఆర్ గారు 45 మందిని గెలిచిన క్యాండిడేట్లని కొనడం జరిగింది ఇది మళ్ళీ రిపీట్ అవ్వకూడదు తెలంగాణ ప్రజలందరూ గమనించాలి కేసీఆర్ గారి నైజమే ఇది కేసీఆర్ గారు వచ్చిన తీర్పును రెఫరాండంగా స్వీకరించాలి తప్ప ఇలా బ్యాక్డోర్ పాలిటిక్స్ చేసి కొని అధికారం లేకొచ్చే ప్రయత్నాలు చేయకూడదని తెలంగాణ ప్రజల తరపున మేము డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ మీద మీరు గతంలో చేసిన కామెంట్స్కి కట్టుబడి ఉంటారా
ఇష్యూ ఇక్కడ రేవంత్ రెడ్డి గారిది అని నేను చూడడం లేదు. ప్రభుత్వం మారాలి, కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కాకూడదు అన్న ఏకైక ఉద్దేశంతో మాత్రమే తీసుకున్న నిర్ణయం మేము కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం. కాంగ్రెస్ పార్టీలో దేర్ ఆర్ మెనీ వర్దీ క్యాండిడేట్స్. ఉత్తమన్న ఒక ఆర్మీ మ్యాన్, ఆర్మీలో పనిచేసిన వ్యక్తి, డిసిప్లిన్ ఉన్న వ్యక్తి, ఫెయిత్ఫుల్ కాంగ్రెస్ మ్యాన్. ఇలా చూసుకుంటే ఎంతోమంది, బట్టి అన్న దళితుడు, నిజంగానే పాదయాత్ర చేసినవాడు, మిగతా వాళ్ళలాగా కార్లలో తిరిగి పాదయాత్ర చేసినవాడు కాదు. ఇలా పేర్లు చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీలోనే వర్ది అయిన వాళ్ళు, క్రెడిబిలిటీ ఉన్నవాళ్ళు, బ్లాక్మెయిలర్స్ కాని వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రభుత్వం మారాలి, మంచి రోజులు రావాలి తెలంగాణ ప్రజలకి. ఎవరు ముఖ్యమంత్రి కావాలి అన్నది కాంగ్రెస్ పార్టీ నిర్ణయిస్తుంది. అంతేనమ్మా.